Keep the message honorable. Live the right kind of life. Don't let no smut come up on you. We're living too late now. Amen. We're too late in the hour. Let's live it clean. వర్తమానని గౌరవంగా కాపాడుడి, మంచి జీవితం జీవించడి, దానిపైకి ఎటువంటి మస్సి బూజు వచ్చుటకు అనుమతించవద్దు. మనమెంతో గడిచిన కాలంలో జీవిస్తున్నాము, గంట దాటిపోయిన కాలంలో మనమున్నాము. పవిత్రంగా జీవిద్దాము. నా జీవితం, నీ జీవితం, మనందరి జీవితాలన్నీ దేవుని ఎదుట తెలుసుకోవలసి ఉన్నది. Our young people just ride around from place to place and show to show and drifting farther and further away from God. Now that's the truth. మన యవ్వనస్తులు ఒక స్థలం నుండి మరొక స్థలానికి, ఒక చిత్రం నుండి మరొక చిత్రానికి తిరుగుతూ ఉంటారు. దేవునికి దూరంగా, ఇంకా దూరంగా వెళ్ళిపోతుంటారు. అవునది నిజం, అది సత్యమే. Now see myself getting to a place where not you've got to assemble ourselves together to worship God. The Bible said so. When we see this day approaching, that much more come together. నా బిడ్డలది చూస్తున్నాను, దేవుని ఆరాధించుట మీకు మీరు సహజంగా కూడుకోవలసి ఉన్నది. బైబిల్ అలాగని చెప్పుచున్నది. ఆ దినము సమీపించుట మనము చూచుకొలది, మనం ఎక్కువగా కూడుకొనవలెను. If there's only two people here, you be one of them. ఇక్కడ ఇద్దరే ఉన్నట్లయితే వారిలో ఒకరిని నీవు. And if we come together and worship together, then we just something or other about it. Jesus said, where two or three are gathered in my name, there I am in their midst. మనం కలిసి వచ్చి కలిసి ప్రార్థించితే దాన్ని గురించి మరొకటి యేసు చెప్పాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియుందురో అక్కడ వారి మధ్య నేను ఉంటాను అని.